ఆర్థిక మంత్రి రోసయ్య అంకెలగారుడితో బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేశారని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడియం శ్రీహరి వరంగల్లో ఆరోపించారు. ఆర్థిక మంద్యంలో సైతం చక్కటి బడ్జెట్ ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న రోసయ్య ప్రజల కొరగబెట్టిందేమీ లేదన్నారు. కేటాయించిన నిధుల్లో 60% ఖర్చు పెట్టే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని శ్రీహరి అన్నారు. రోసయ్య గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవాలను కప్పిపుచ్చి లెక్కలతో గాలిని చేసి రాష్ట్ర ప్రజలను దండించడానికి మోసం చేయడానికి రోసయ్య గారు ప్రయత్నం చేశారని చెప్పదలుచుకున్నాను. ఈరోజు రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకు ప్రతి మనిషికి సగటున 14,500 తలసరి అప్పుగా మిగిలిపోతున్నవి. దీని గురించి చెప్పకుండా ప్రతిపక్షాలపైన గత ప్రభుత్వాలపైన విమర్శలు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.